అని చెప్పలేను, సూపర్ అని చెప్పలేను, కానీ ఓకే పర్వాలేదు. అంతా అంటే కెమెరా వర్క్ కానీ అండ్ బీజిఎం కానీ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ చూస్తున్నప్పుడల్లా మనకు ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ అయితే కనపడుతుంది. బా బ్రహ్మాండంగా ఉంది కదరా ఏమ్మ, చేజింగ్లు కానీ కార్ సీన్లు కానీ బుల్లెట్ సీన్లు కాల్చుకోవడం ఏంటి అసలు, అంత బాగుంటుంది, అంత బాగుంది అనే క్షణంలో మనకు ఒక్కసారి హీరోని చూడగానే అంత డల్ అయిపోతాం. అంటే హీరో చేసి అల్లరి సీరియస్గా కాల్చిన దానికి నవ్వుతూ డ్యాన్స్ చేసుకుని దానితో విలన్స్ అందరూ కాలుస్తుంటే ఎటకారం అయిపోయింది సినిమా. అదొక్కటే మైనస్. అంటే గొడుగు విసిరితే మనిషి అంత దూరం వెళ్ళిపడతాడు, ఆ గొడుగు బాలయ్యబాబు విసిరితే సీట్లు ఎవడు ఉండడు. అఖిల్ విసిరేసరికి ఏంటంటే చిన్నపిల్లవాడిలాగా అనిపించాడు, ఇంకా శిశింద్రి క్యారెక్టర్లోనే ఉండిపోయాడు. అదొక్కటే కొంచెం ఇదేంది అనిపించింది. సాంగ్స్ అనేది జనాలకి ఏం అర్థం కాలేదండి, మిగతాదంతా ఓకే, సాంగ్స్ ఎవరికి అర్థం కాదు. ఓవరాల్గా ఏజెంట్ మూవీ అనేది టైటిల్కి సినిమాకి కొంచెం అనిపించలేదు. అంటే ఏజెంట్ అంటే ఒక మంచి పోలీస్ ఆఫీసర్, మంచి ఇన్వెస్టిగేషన్స్, మళ్ళీ ధృవలా ఉంటుందేమో అనుకున్నాం. అంటే ఇప్పుడు యాక్చువల్లీ తెలుగు ఇండస్ట్రీ పరంగా ఇలా మంచి సెంటిమెంట్ ఉంది కదా సార్, 25th 28th అంటే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ రేంజ్ లో మూవీ వస్తాను అనుకుంటారు, దానికి మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమండి సినిమాలో దమ్ములేనప్పుడు పూజలు చేసి పునస్కారాలు చేసి సినిమా రిలీజ్ చేస్తే హిట్ అయిపోదు. సినిమాలో దమ్ము ఉండాలి కదా, సినిమాలో కథ ఉండాలి కదా. బడ్జెట్ 80 కోట్లు 80 కలిపి 160 కోట్లు పెట్టిన సినిమా ఆడదు, సినిమాలో కథ ఉండాలి. బలగం సినిమా ఉంది, ఏముందండి, ఏం లేదు కాదు, ఏదన్నీ ఉంది కాబట్టి ఇంకా ఆడుతుంది. ఏమి లేదంటారు మీరు, ఏం లేదా, యాక్సెప్ట్ చేస్తారు ఎవరైనా? ఆయనకి ఇవ్వండి 80 కోట్లు. సూపర్ హిట్ ఏది, సూపర్ హిట్ ఎందుకు అవుద్దండి? నేను ఇంతలా ఎందుకు చెప్తున్నాను, నేను నాకు ఎవరన్నా డబ్బులు చెప్పేస్తున్నారా? నేను సినిమా ప్రేముడిగా నేను చెప్తున్నా, సినిమా అంటే నాకు ఇష్టం కాబట్టి. అయ్యగారు నెంబర్ వన్ ఎప్పుడు అవుతారంటే ఇంకో హిట్ కొట్టినప్పుడు నెంబర్ వన్ నేనే చెప్తా. వాడెవడో ఆయన ఎవరో చెప్పాడు అయ్యగారు నెంబర్ వన్, అది ఫ్లో అయింది, అది ట్రోల్స్ అయినా హైలైట్ అయ్యారు. కానీ అది ప్రూవ్ చేసుకోవాలంటే అఖిల్ గారు ఏదో ఒకటి చెయ్యాలి. సిక్స్ ప్యాక్ చేస్తే హిట్ రాదండి, ఇంత సిక్స్ ప్యాక్ చేస్తారు. సిక్స్ ప్యాక్ చేసినప్పుడు ఒక సీన్ లో ఉంటుంది ఇంటర్వెల్ సీన్. మమ్ముట్టి గారిని ఒక్కళ్ళే సరైన హీరోలో వాడుకున్నారండి సురేందర్ రెడ్డి గారు. అయ్యగారు నెంబర్ వన్ అని ఎవరికాళ్ళు అనేసుకుంటే నేనేం చేయలేను, నాకైతే ఇంకా నెంబర్ వన్ అయితే కాదు, ఎవరికాళ్ళు నెంబర్ వన్. ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ధ్రువ సినిమా చూస్తారు కదా, సేమ్ ధ్రువ సినిమా చూసినట్టే ఉంటుంది. ఆ విజువల్స్ కానీ, ఆ కాశ్మీర్ చూపించే విధానం కానీ, ఫైట్స్ కానీ, మనకి అన్ని మన జేమ్స్ బాండ్ సినిమా చూసినట్టే ఉంటుంది. కానీ ఏంటంటే హీరో అల్లరి చేస్తూ ఉంటాడు, ఆ అల్లరి ఏంటంటే ఎటకారం అయిపోయింది, గన్స్ తోటి కాల్చేది ఏంటి, డ్యాన్స్ వేసుకుంటూ కాల్చుకుంటారు కదా. నేను ట్రైలర్ చూసి ఒక చిన్న సీన్ ఏమో అనుకున్నాను, కానీ మనోడి క్యారెక్టర్ అలాంటిది, అంటే ఒక చిన్నపిల్లోడు, ఒక చిన్నపిల్లోడు క్యారెక్టర్లా చేశాడు. అదొకటి కొంచెం జనాలు యాక్సెప్ట్ చేయలేదండి. స్టోరీ మైనస్ అండ్ యాక్టింగ్ అండ్ క్యారెక్టర్ మైనస్, క్యారెక్టర్ కొంచెం డెవలప్ చేస్తుంది. మిగతాదంతా సినిమా ఓకే, థ్యాంక్ యూ. ఓకేనండి, థ్యాంక్ యూ.